విజయనగరం జిల్లా ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలక ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. భద్రంగా సురక్షితమైన ప్రదేశానికి ఆసుపత్రి వ్యర్థాలను తరలించి వాటిని విభాగాల వారీగా వేరుచేసి సమర్థవంతంగా తొలగించే ప్రక్రియపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా పర్యవేక్షక కమిటీ సమీక్షా సమావేశం గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్య శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ప్రతి సోర్స్ ఆఫ్ జనరేషన్ దగ్గర ఈ కలర్ కోడెడ్ ఫాలో అవుతున్న కలెక్ట్ చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ వేస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా గ్లాస్ బ్రోకెన్ గ్లాస్ అవుతుందో అదంతా డిస్పోజ్ ఈ పాస్టర్ మేము మా హాస్పిటల్ పేరు మీద కన్వర్ట్ చేసుకుని డిస్ప్లే చేస్తున్నాము. ఎంటైర్ హాస్పిటల్ వార్డ్స్ కానీ ఐసీయూస్ కానీ ఆల్ ప్లేసెస్లో డిస్ప్లే చేస్తున్నాం. సెగ్రిగేషన్ ఏరియాస్లో ద కేటగిరీ చేస్తున్నాం. అది యెల్లో కేటగిరీలో డిస్కార్డెడ్ గ్లాస్, రెడ్లో ప్లాస్టిక్ వేస్ట్, బ్లూలో బ్రోకెన్ వైర్స్ అండ్ అబ్యూస్. అనుకుంటా ఇంకా ఈ విధంగా అన్ని సోర్సెస్ దగ్గర కలెక్ట్ అయిన వేస్ట్ ని ఒక డెడికేటెడ్ ట్రాలీ ద్వారా ఈ కలర్ కోడింగ్ ఫాలో అవుతూ కలెక్ట్ చేసి మొత్తం ఒక వాళ్ళు జనరేట్ చేసే బయోమెడికల్ వేస్ట్ కి వాళ్ళకి కొంచెం నియమాలు విధించడం అయింది. ఈ నియమాల ప్రకారము ఈ హాస్పిటల్ వాళ్ళు జనరేట్ చేసే వేస్ట్ ని బయోమెడికల్ వేస్ట్, జనరల్ వేస్ట్, అదర్ వేస్ట్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆపరేషన్ థియేటర్ దగ్గర ఎక్కడైతే బయోమెడికల్ వేస్ట్